శోభాశెట్టి అష్టచమ్మ సీరియల్ ద్వారా తెలుగు సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శోభాశెట్టికి కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ రోల్లో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది. ముందుగా నెగిటివ్ రోల్ అనగానే నో చెప్పిందట శోభాశెట్టి. డైరెక్టర్ గారు నెగిటివ్ రోల్ అయినా హీరోయిన్కి సమానంగా ధీటుగా ఉంటుంది అనేసరికి ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుందట. కార్తీక దీపం సీరియల్లో నటిస్తుండగానే మరో సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్ ఈటీవీలో ప్రసారం అవుతున్న లాహిరి లాహిరి లాహిరిలో పాజిటివ్ రోల్లో యాక్ట్ చేస్తుంది. ఇటు నెగిటివ్ రోల్లోనూ అటు పాజిటివ్ రోల్లోనూ రెండు రకాలుగా చాలా అద్భుతంగా నటిస్తుంది. శోభాశెట్టికి నటన అంటే చాలా ఇష్టమట. రీసెంట్గా మా టీవీ వారు నిర్వహిస్తున్న స్టార్ మా పరివార్ 2019 అవార్డ్స్లో కార్తీక దీపం సీరియల్ నుంచి శోభాశెట్టికి బెస్ట్ విలన్ అండ్ నెగిటివ్ రోల్ క్యారెక్టర్కి అవార్డు అందుకుంది. ఈ అవార్డు అందుకున్నందుకు శోభాశెట్టి చాలా సంతోషపడుతూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి తన కృతజ్ఞతలను తెలియజేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్ ఈవెంట్లో శోభాశెట్టి బ్లాక్ కలర్ డ్రెస్లో చాలా అందంగా కనిపించింది. ఆ ఫోటో చూసిన వారంతా శోభాశెట్టికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు. మీరు కూడా శోభాశెట్టికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.